అందరికీ నమస్కారం సాక్షి టీవీ శుభవస్తు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈరోజు అంశం ముఖ్యంగా శివాలయంలో పరమేశ్వరుడు ఉత్తరం వైపే పానవట్టం ఎందుకు ఉంటుంది మీరు ఏ దేవాలయంలోకి వెళ్ళినా ఉత్తరం వైపే పానవటం ఉంటుంది అది ఎందుకు ప్రదక్షిణం యొక్క విశిష్టతలు ఏమిటి అనేకమైన విషయాలకి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా శివాలయానికి వెళ్తే అనేకమైన నియమ నిబంధనలతో స్వామి దర్శనం చేసుకోవాలి అనేది శాస్త్రం ఇలాంటి నియమాలు అంటే అనేకమైన నియమాలు ఉన్నాయి దర్శనానికి కూడా అనేకమైన నియమాలు ఉన్నాయి అయితే ప్రదక్షిణ విషయానికి వస్తే పరమేశ్వరుడికి మనం ప్రదక్షిణ చేసేటప్పుడు చండీ ప్రదక్షిణం అని చేస్తూ ఉంటారు సాధారణంగా పూర్ణ ప్రదక్షిణం అంటే చేస్తారు పరమేశ్వరుడు కాదు ఏ దేవతకి వెళ్ళినా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కదా ప్రదక్షిణలు పూర్ణ ప్రదక్షిణము అంటారు అంటే ఆ అమ్మవారి దేవత యొక్క ముందు నుండి మళ్ళీ అలా పూర్తిగా తిరిగి వచ్చేటువంటి ప్రదక్షిణాన్ని పూర్ణ ప్రదక్షిణము అంటారు ఈ పూర్ణ ప్రదక్షిణాన్ని చేస్తూ ఉంటారు కానీ శివాలయాల్లో ముఖ్యంగా చాలామంది చండీ ప్రదక్షిణం అంటూ కూడా తిరుగుతుంటారు దాని విశిష్టత ఏంటి చండీ ప్రదక్షిణం అంటే ఏమిటి చండీ ప్రదక్షిణము అంటే చండీశ్వరుణ్ణి దాటకుండా చేసేటువంటి ప్రదక్షిణము ఇందాక అనుకున్నట్టుగా ఉత్తరం వైపే పానవట్టం ఎందుకుంటుంది అంటే చండీశ్వరుడికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరం చండీశ్వరుడు పరమేశ్వరుడు గురించి ఘోర తపస్సు చేసి నీకు ఏ వరం కావాలో కోరుకోమంటాడు పరమేశ్వరుడు అప్పుడు చండీశ్వరుడు అంటాడు నీ యొక్క ద్రవ్యమునకు నేను ఆధిపత్యనయి ఉండాలి నిన్ను నిన్ను దాటిన తర్వాత ఆ ద్రవ్యం నాపైనే పడాలి ఎవరు నీకు ఏ ద్రవ్యాన్ని తెచ్చినా నాకు చూపించకుండా తీసుకు వెళ్ళకూడదు కాబట్టి అలా ఒక అనుగ్రహాన్ని కోరుకుంటాడు అదే సమయంలో కుబేరుడు ఉత్తరానికి ఆధిపత్యాన్ని వహించాడు కుబేరుడికి అష్టనిధులను కూడా అనుగ్రహించి ఎల్లప్పుడూ నిరంతరం ఈ నాకు ఇలాగే ఉండాలంటే నేను ఏం చెయ్యాలి అని మరలా పరమేశ్వరుని అడుగుతాడు నీ ఇలాగే అష్టనిధులతో శాశ్వతంగా సంపూర్ణంగా అదే ఐశ్వర్యంతో ఉండాలంటే నా నన్నభిషేకించిన జలం నీ యొక్క ఉత్తరం వైపు పారాలి ఉత్తరానికి అధిపతి కుబేరుడు ఇందాక చెప్పుకున్నట్టుగా పరమేశ్వరుడు ఐశ్వర్యాన్ని అనుగ్రహించేటువంటి వాడు ఆయన ఆయనను అభిషేకించినటువంటి జలం అమృతంతో సమానం ఆయనకు అభిషేకం అంత ప్రియం అమృతైన అమృతం వృష్టం దివ్య భోగ సమన్వితం అమృతంతో తనకు తాను అభిషేకం చేసుకుంటూ ఉంటాడు అమృతం అంటే ఏమిటో కాదు ఆయనను అభిషేకించినటువంటి జలమే అమృతం ఎందుకంటే మృతం కానటువంటిది అమృతం అంటే చావు లేనటువంటిది అమృతం చావు లేనటువంటి వాడు కదా నీలకంఠుడయ్యాడు ఆయన అభిషేకించినటువంటి జలమే అమృతం మృత్యుంజున్ని అభిషేకించింది కాబట్టి అది అమృతము అయింది అమృతము ప్రవహిస్తుంది కాబట్టి ఆ ఉత్తరము అష్టనిధులతో ప్రతినిధ్యం శోభిల్లుతుంది పరమేశ్వరుని అభియోగించిన జలం పారుతుంది కాబట్టి ఆ జలాన్ని దాటకుండా ప్రదక్షిణం చేయమని ఒకటి చండీశ్వరుణ్ణి దాటి కూడా ప్రదక్షిణం చేయకూడదు చండీశ్వరుణ్ణి సోమసూత్రము సోమసూత్రం తర్వాత చండీశ్వరుడు ఇట్టాడు ఉత్తరము ఈశాన్యము ప్రారంభంలో ఉత్తరం నుండి ఈశాన్య ప్రారంభంలో చండీశ్వరుడు ఇట్టాడు ఉత్తరం వైపు సోమసూత్రం ఈ ప్రదక్షిణం వీళ్ళని దాటకుండా సోమసూత్రాన్ని దాటకుండా అటువైపు అటు నుంచి లేదా ఇటువైపు ప్రదక్షిణ చేయకూడదు ఎందుకంటే ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అభిషేకించినటువంటి అమృతం ప్రవాహమై ఉత్తరాన్ని ఉద్ధరిస్తుంది ఉత్తరాన్ని వృద్ధి చేస్తుంది కాబట్టి అంత మహిమాన్వితమైనటువంటి ధార ప్రవహిస్తున్నందుకుగాను అక్కడ ప్రదక్షిణం చేయకూడదు అని నియం చండీశ్వరుడికి ఇచ్చినటువంటి వరం కూడా ఏమిటి అంటే నిన్ను దాటి నీ నుంచి ప్రదక్షిణ వెనక్కి వెళ్ళి అక్కడ సోమసూత్రం ఉంటుంది కాబట్టి మనలా వెనక్కి వెళ్ళిపోవాలి అది ఎలా చేయాలి ప్రదక్షిణము అంటే దానికి ఒక సూత్రం చెప్పబడింది శాస్త్రం చండం వృషశ్చండం వృషంచైవ సోమసూత్రం పునర్వృషం వృషంచ సోమసూత్రంచ పునశ్చండం పునరవృషం దాని అర్థం ఏమిటి అంటే వృషభాగం అంటే మృషశ్చండం అంటే ముందుగా సాధారణంగా మనం ప్రదక్షిణం ఎలా చేస్తాము ఎడమ తిరుగుతాం కదా క్లాక్ వైజ్గా తిరుగుతాం ప్రదక్షిణం కదా అలా కాకుండా ముందుగా వృషభాగంలో అంటే వృషభము అంటే నందీశ్వరుడు నందీశ్వరుడు వెనక భాగంలో ఉండి ముందుగా అపసవ్యంగా తిరగమంటున్నాడు అక్కడ నుండి ప్రారంభం చేసి వృషశ్చండం అక్కడ నుండి ముందు చండీశ్వర దగ్గరికి వెళ్ళి నీవే ద్రవ్యాన్ని అయితే తెచ్చావో ఆ ద్రవ్యాన్ని అలా చూపించి ఆయనకు నమస్కరించి ఆయన యొక్క ఆజ్ఞను తీసుకొని అక్కడ నుండి మరలా వృషం వృషశ్చండ మళ్ళీ వృషంచైవ మళ్ళీ వెనక్కి వచ్చేసి సోమసూత్రం అలా ముందు ప్రదక్షణంగా వెళ్ళి సవ్యంగా ప్రదక్షిణంగా వెళ్ళి సోమసూత్రం సోమసూత్రం దాకా వచ్చి పునర్వృషం మళ్ళీ వృషం దగ్గరికి రావాలి ఇది ఒక ప్రదక్షిణ సమాపం వృషంచ సోమసూత్రం చండంచ సోమసూత్రంచ మళ్ళీ చండీశ్వర దగ్గరికి వెళ్ళి సోమసూత్రంచా మళ్ళీ సోమసూత్రం దాకా వచ్చి మళ్ళీ అంటే పూర్ణపటం సోమసూత్రంచ పునశ్చండం పునశ్చండం అంటే మళ్ళీ చండీశ్వరు దగ్గరికి పునర్వృషం అప్పుడు మళ్ళీ వృషభాగానికి వస్తే ఇది ఒక్క ప్రదక్షిణతో సమానమట ఇది ఒక ప్రదక్షణం ఇది పూర్ణమైనటువంటి ఒక ప్రదక్షిణం ఈ విధంగా మూడు ప్రదక్షిణాలు చేయాలి వృషశ్చండ వృషంచైవ సోమసూత్రం పునర్వృషం చండంచ సోమసూత్రం పునశ్చండం పునర్వృషం ఇది సూత్రం ఈ విధంగా చేయాలి ఈ విధంగా ప్రదక్షిణ చేయడం ద్వారా మూడు ప్రదక్షిణాలు చేయమని శాస్త్రం ఎక్కడైనా సరే మూడు ఎవరు ప్రదక్షిణం చేసిన ఆత్మ ప్రదక్షిణమైనా మూడు ప్రదక్షిణాలే వందలేసి ప్రదక్షిణాలు చేస్తుంటా నూట ఎనిమిది ప్రదక్షిణాలు సహస్ర ప్రదక్షిణాలు అర్ధశత ప్రదక్షిణాలు మండల ప్రదక్షిణాలు ఇవన్నీ ఏవి శాస్త్రాల్లో చెప్పబడి లేవు గుర్తుపెట్టుకుంటే మూడు ప్రదక్షిణాలే చెప్పాయి మూడు ప్రదక్షిణాలు దేనికోసం చేస్తున్నా సత్వగుణము రజోగుణము గుణానికి ప్రదక్షిణాలు చేస్తున్నా మూడు లోకాలకు ప్రతీకగా తిరుగుతున్నా త్రిమూర్తులకు త్రిశక్తులకు ప్రతీకగా మూడు ప్రదక్షిణాలు చేస్తున్నా గుణములకు ప్రతీకగా తిరుగుతున్నారు మూడు లోకములకు ప్రతీకగా ప్రదక్షిణాన్ని ఆచరిస్తున్నారు ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటి అంటే గణ గణపతికి ఆధిపత్యములు వచ్చేటప్పుడు ప్రదక్షిణం చేసి రమ్మంటాడు మూడు ప్రదక్షిణాలు చేసి రమ్మంటాడు ఈ భువన భాండములు చతుర్దశ భువన భాండములంతా కూడా మూడు ప్రదక్షిణాలు చేసి నదీ స్నానములు చేసి రమ్మంటారు అక్కడ కూడా మూడు ప్రదక్షిణాల ప్రస్తావనే ఉంది ఆ విధంగా మూడు ప్రదక్షిణాలు చేయాలి తప్ప ఈ వంద ప్రదక్షిణాలు నూట ప్రదక్షిణాలు ఇవన్నీ కూడా అన్నీ ప్రదక్షిణాలు అక్కరలేదు ఆ సమయాన్ని కాస్త అక్కడ కూర్చొని ఆ దేవాలయంలోనే ఎంత ప్రదక్షిణాలు చేయాలనుకుంటున్నారో ఆ దేవాలయంలో అక్కడ కూర్చొని ఇంత భగవత్ భగవంతుని యొక్క కాలక్షేపము భగవంతుని యొక్క నామస్మరణ యొక్క జపము లేదా ఏదైనా భగవత్ ప్రసంగాలు వినటం భగవత్ సంబంధమైన కర్మను చేయడం భగవంతునికి సేవ చేసుకోవటం ఇతరులకు సేవ చేయడం ఇలాంటి కర్మలను ఆచరించడం ద్వారా మీరు చేస్తున్నటువంటి ఫలితానికి ఎక్కువ భరితలు లభిస్తుంది మీరు చేస్తున్నటువంటి శ్రమకు ఎక్కువ భరిత లభిస్తుంది కాబట్టి ఈ ప్రదక్షిణాల్లో ఇంత అద్భుతమైనటువంటి విషయం ఉంది ఉత్తరానికి శివుడి యొక్క ప్రాణమటం ఎందుకు ఉంటుంది అంటే ఉత్తరానికి పరమేశ్వరు ఆయన ఆయన నుంచి అభిషేకించిన జలం ముందుగా చండీశ్వరుడికి వెళ్తుంది ఉత్తర ఉత్తరతండీశ్వర జన పూర్వ నిర్మాళ్యం విసృజ్యా అని అంటాం దాని అర్థం ఏమిటి అంటే శి శివుడి నిర్మాళ్యం అంతా కూడా ఉత్తరం వైపు వదిలేస్తారు అంటే ధార ఆయన మీద పడిన ధార ముందు చండీశ్వరు దగ్గరికి వెళ్తుంది కదా ఆయన్ని దాటి మనకి రాదీ ముందు ఆయన మీద అభిషేకించాక ఆయన ముందు చూశాక ఆ తర్వాత మనకు ప్రసాదంగా వస్తుంది కాబట్టి చండీశ్వరుడు ఉన్న దేవాలయాల్లో చండీశ్వరుణ్ణి నమస్కరించి మనం ఏ ద్రవ్యం తెచ్చామో చండీశ్వరుడికి చూపించే శివాలయంలోకి వెళ్ళాలి నీరుగా శివాలయంలోకి తీసుకుపోయి ఇవ్వకూడదు అది శివుడు అంగీకరించరు శాస్త్ర సంబంధమైనటువంటి విషయం కాదు ఒక శివుడి దగ్గర నుంచి తెచ్చుకున్న ఒకవేళ ఆ తీర్థం తెచ్చుకున్న చండీశ్వరుడు ఉన్న దేవాలయాల్లో ఉంటే ముందు చండీశ్వరుడికి చూపించిన తర్వాతే తీర్థప్రసాదాలను గ్రహించాలి అలా చండీశ్వరుడికి చూపించినటువంటి ఏదైనా మీరు తీసుకొని వెళ్ళవచ్చు భస్మం కానీ పుష్పం కానీ ఫలం కానీ ఈశ్వర ప్రధానమైన దేన్నైనా సరే చండీశ్వరుడికి అలా చూపించి తీసుకొని వెళ్ళడం ఇది ధర్మం ఈ విధంగా చేసేటువంటి ప్రదక్షిణలు ఏదైతే చండీ ప్రదక్షిణలు అలా మూడు మార్లు చేయడం ద్వారా సంపూర్ణమైనటువంటి గణపతికి ఏ విధమైనటువంటి అనుగ్రహం వచ్చిందో గణపతికి గణపతి చేసినటువంటి ప్రదక్షిణా ఫలితం ఏ విధంగా వచ్చిందంటే చతుర్దశ భవన భాండములు తిరిగినటువంటి ప్రదక్షిణా ఫలితం ఏ విధంగా వచ్చిందో అలాంటి ఫలితమే ఆ ప్రదక్షిణానికి కూడా ఆపాదించబడుతుంది కాబట్టి ఈ చతుర్దశ భవన భాండములు తిరిగేటువంటి యోగ్యత మనకి లభించదు అందుకే పరమేశ్వరుడు ఆయనే సమస్తమైనటువంటి విశ్వమునకు మూలమైనటువంటి వాడు కాబట్టి ఆయనకే భక్తి స్మరణ జపం చేస్తూ పంచాక్షరి లేదా షడాక్షరి మంత్రాన్ని చేస్తూ లేదా ఓంకార మంత్రాన్నైనా జపం చేస్తూ రామ మంత్రాన్ని లేదా తారక మంత్రాన్నైనా జపం చేస్తూ ఈ యొక్క ప్రదక్షిణాన్ని చేయడం ద్వారా మీరు చేస్తున్నటువంటి యొక్క ప్రదక్షిణ యొక్క స్థాయి మీకు పెరుగుతుంది ఈ విధంగా ప్రదక్షిణను ఆ పరమేశ్వరుని యొక్క నియమ నిబంధనలతో పరమేశ్వరుణ్ణి కొలిచి సంపూర్ణమైనటువంటి ఫలితాలని పొందుతారని ధర్మప్రాయమైనటువంటి అంశాలను తెలుసుకొని ఆ విధంగా నడుచుకొని ఐశ్వర్యవంతులు అవుతారని సర్వదా కోరుకుంటూ మంగళం మహత్